This the conference will creates in now the be room. recorded. So that is the first thing. Okay, now open that mail ID. So now open that mail ID and then click here to complete your AWS Educate application. You just click on here button. Yeah, you just click on here button. So once you are clicking on here button, it will be redirected to the AWS management console. So here they are getting error. Why? Because they already created AWS account. That's what he is getting error. So if you are not getting any, if you are creating a new user, you will redirect it to the AWS Educate support page. On that page, you have to fill some details like your name. So that means country. So first field is institution name. Institution name is Andhra Pradesh State Skill Development Corporation. So better to take a new tab. So better to take new tab, new tabs, new tab, new tab, new tab, new tab. ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేయండి పైన పైన ప్లస్ కలర్ ప్లస్ సింబల్ అని యా ఓకే సో AWS ఎడ్యుకేట్ డాట్ కామ్ క్లిక్ ఆన్ AWS ఎడ్యుకేట్ డాట్ కామ్ సో నో నో నీడ్ టు స్పేస్ బిట్వీన్ AWS ఎడ్యుకేట్ AWS ఎడ్యుకేట్ ఈ సింగిల్ వర్డ్ AWS ఎడ్యుకేట్ డాట్ కామ్ సో ది నెక్స్ట్ క్లిక్ ఆన్ జాయిన్ టు AWS ఎడ్యుకేట్ So that is in middle of the screen. So the next click on student. So the next click on student. Click on student. So same like this. ఈ ప్రొసీజర్ ఎవరు చేయకండి ఆ మెయిల్ వస్తేనే డైరెక్ట్ గా ఈ పేజ్ లోకి రీడైరెక్ట్ అవుతుంది మీకు ఓకే సో మీకు ఒక మెయిల్ వస్తుంది బ్యాక్ టు యువర్ మెయిల్ సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు ఏం చేయకూడదు మీ మెయిల్ ఐడీస్ మాకు ఇస్తే మేము ఒక అప్రూవల్ ఇస్తాము అప్రూవల్ వచ్చినప్పుడు మీకు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ వస్తేనే మేము అప్రూవల్ ఇచ్చినట్టు సెకండ్ మెయిల్ అండి సెకండ్ మెయిల్ అక్కడ సెకండ్ సెకండ్ మెయిల్ ఉంది చూడండి యా యా సో మేము అప్రూవల్ ఇస్తే వెయిట్ 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 అది ఓపెన్ చేయండి ఒకసారి ఎస్ మేము అప్రూవల్ ఇస్తే మీకు ఈ మెయిల్ ఐడి వస్తుంది దట్ మెయిల్ సబ్జెక్ట్ ఈస్ యువర్ AWS ఎడ్యుకేట్ అప్లికేషన్ అంటే ఈ అప్లికేషన్ ఉంటేనే మీరు AWS అకౌంట్ ని క్రియేట్ చేయగలరు సో ఇప్పుడైతే మీరు ఈ మెయిల్ లో క్లిక్ హియర్ టు కంప్లీట్ ది AWS ఎడ్యుకేట్ అప్లికేషన్ అంటే ఈ హియర్ లింక్ ని క్లిక్ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఓపెన్ ఓపెన్ చేసిన పేజ్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ చేయకూడదు ఇప్పుడు చేసినట్టు ఇది క్లిక్ చేస్తేనే ఓపెన్ అవ్వాలి మనకి ఓకేనా ఆ పేజ్ ఓపెన్ చేయండి ఒకసారి సో ఆ లింక్ క్లిక్ చేస్తే సేమ్ లైక్ ఇలా ఓపెన్ అవ్వాలి సో ఇన్ దిస్ ఫీల్డ్ దే విల్ ఆస్క్ టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ సో టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఫీల్డ్ ఇస్ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నేమ్ సో ఫస్ట్ ఫీల్డ్ ఇస్ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నేమ్ కింద కింద ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి సో ఫస్ట్ ఫీల్డ్ ఇస్ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నేమ్ యా సో స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నేమ్ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఈస్ నథింగ్ బట్ APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దట్ ఈస్ యువర్ స్కూల్ ఓకే దట్ ఈస్ యువర్ ట్రైనింగ్ పార్ట్నర్ సో సో మీకు ఏంటంటే అక్కడ డిఫాల్ట్ గా వస్తుంది మీరు ఏం చేంజ్ చేయని అవసరం లేదు ఓకే సో దెన్ కంట్రీ ఈస్ ఇండియా సో దట్ ఈస్ ద సెకండ్ ఫీల్డ్ కంట్రీ ఈస్ ద ఇండియా కంట్రీ ఈస్ ఇండియా సో అనిల్ బెటర్ టు క్రియేట్ వన్ మోర్ గూగుల్ ఫామ్ సో ఆల్ ఆఫ్ యూ బెటర్ టు who are not getting any mail from AWS Educate support so please provide some alternative mail id so I'll give you approval from AWS Educate support okay so Anil already shared one form to you so now open that form and confirm your alternative mail id okay so the next field is first name is nothing but your initial so first name is nothing but your initial So the next last name is nothing but your name okay so and email is nothing but your personal mail id and meer ippudu edaithe mail id istharo adhe mail id akkada already allocate ayi untundi no need to change that mail id okay so the next graduation month is 04 or 05 or 06 so graduation month is nothing but your outgoing month so the next graduation year is nothing but your outgoing year is nothing but your కాలేజ్ ఎండ్ డేట్ అంటే ఆ కాలేజ్ నుండి మీరు ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నారో దట్ ఈస్ కాల్డ్ గ్రాడ్యుయేషన్ ఇయర్
for suppose you are in third year, the graduation date is 2021. For suppose you are in second year, the graduation year is 2023. For suppose you are in final year, for suppose you are in final year, the graduation year is 2021. Okay, so in case you are in third year, the graduation year is 2022. In case you are in second year, the graduation year is 2023. In case you are in first year, the graduation year is 2024. Okay, so all of you clear that point? So the next field is birth month. So birth month is nothing but your birth month, and birth year is 2000 or below. So if in case your birth year is 2001, you don't give that year, you give only 2000 or below. So 2000 less than or equal to 2000. So greater than 2000 is not accepted. If you are given 2001 to 2021, AWS provides only children account. That is only children account. So by using children account, we can't do any practical labs on that account. So that's what. So better to create 2000 or below. So birth year, better to give 2000 or below. So the next field is promo code. Promo code is optional. No need to assign any promo code. So that is the optional thing. You just scroll down to little bit, and then scroll down to little bit. So it will asking for I am not a robot checkbox. Once confirm the checkbox, and then click on next button. So in next button. Okay. So once you clicking on that button, you will get one more page. That page called terms and conditions. The page called terms and conditions. You just agree the terms and conditions, and I accept and submit. So now your registration was successfully done. So that is the registration. Okay. So once your registration was done, you will get one more mail from AWS Educate Support. Once your registration was done, you will get one more mail from AWS Educate Support. So that mail is email verification. That mail subject is email verification. So same like this. Okay. So that is our email verification mail. You just click on that link and confirm your registration. So by clicking on this link, you just your account approval is done. So without clicking this link, you can't get any approval from AWS Educate Support. Okay. So once this confirmation was also done, you will get one more mail from AWS Educate Support. That mail subject is AWS Educate application is approved or not approved. So majorly we are getting this type of message. And ఇప్పుడు మనం పర్ఫెక్ట్ గా క్రియేట్ చేస్తే సేమ్ లైక్ నేను ఏదైతే చెప్పానో అదే ప్రొసీజర్లో మీరు క్రియేట్ చేస్తే యు గాట్ దిస్ టైప్ ఆఫ్ మెసేజ్. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎర్రర్, యు గాట్ AWS Educate అప్లికేషన్ నాట్ అప్రూవ్డ్. ఓకే, సో యు డిడ్ ఎనీ మిస్టేక్ ఇన్ రిజిస్ట్రేషన్, యు గెట్ AWS Educate అప్లికేషన్ నాట్ అప్రూవ్డ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో హీ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ their account. That's what we are getting, this type of message. Your AWS application is successfully created. Once you get this message, you just click here to set your password and log into your AWS Educate. So you just click on that link. So it will be redirected to login page. So login page ela idi click here click chesthe manaki ela login ostundi. So again back to previous tab. So again back to previous tab. Previous tab is nothing but your registration tab. Yeah, so again back in this tab. So again back. So the next click on sign in to AWS Educate. Sign in. So that is in middle of the screen. Sign in to AWS Educate. Okay, once password reset chesin tarvata email id and password adugutundi. Email id is nothing but your personal mail id. So this account address user id is nothing but your personal mail id. So please provide your personal mail id in this field. So do it. So please provide your AWS Educate email id.
డోంట్ వరీ. అంటే వన్స్ పాస్వర్డ్ రీసెట్ చేసిన తర్వాత, వన్స్ పాస్వర్డ్ రీసెట్ చేసిన తర్వాత మళ్ళీ అకౌంట్ ని ఎలా ఓపెన్ చేయాలంటే, సో బై యూజింగ్ ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ డాట్ కామ్ యుఆర్ఎల్. సో ఫస్ట్ టేక్ ఎ న్యూ బ్రౌజర్ అండ్ బ్రౌజ్ ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ డాట్ కామ్, దట్ ఈస్ ద యుఆర్ఎల్ అడ్రస్ ఫర్ ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అకౌంట్. వన్స్ ఓపెన్ దట్ పేజ్, యూ జస్ట్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ టు ది ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్, దట్ ఈస్ ఇన్ మిడిల్ ఆఫ్ ది స్క్రీన్. సో అగైన్ బ్యాక్ బ్యాక్ ఒకసారి బ్యాక్, ఓకే టేక్ ఎ న్యూ ట్యాబ్, అగైన్ టేక్ ఎ న్యూ ట్యాబ్, ఇది క్లోజ్ చేయండి, క్లోజ్ చేసి టేక్ ఎ న్యూ ట్యాబ్ ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ aws-educate.com. So first browse aws-educate.com and enter. Okay, so after that you will get this type of page. So in this page we have two fields on middle of the screen, one is join AWS Educate, second one is sign into. So if you don't have any account, you just click on join, but they'll not provide any promo code. సో ఇక్కడ ఇక్కడ నుండి కూడా జాయిన్ అవ్వచ్చు, కానీ ప్రోమో కోడ్ ఏమి ప్రొవైడ్ చేయరు. మీరు ఏపీఎస్ఎస్డిసి నుండి జాయిన్ అయితేనే మీకు $100 ఫ్రీ వర్త్ ఆఫ్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది మీ అకౌంట్ లో. ఓకే, సో డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుండి జాయిన్ అవ్వకుండా ఇక్కడ నుండి జాయిన్ అయితే మీకు ఎలాంటి క్రెడిట్ రాదండి. సో ఏపీఎస్ఎస్డిసి అంటే మీ మెయిల్ ఐడి మా దగ్గర అప్రూవల్ పొందితేనే మీకు $100 అనే క్రెడిట్ అనేది మీ అకౌంట్ కి యాడ్ అవుతుంది. ఓకే, ఎప్పుడు ఇక్కడ నుండి ఎవరో చేయకండి జాయిన్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని. సో వన్స్ అప్రూవల్ అయిన తర్వాత ఎలా లాగిన్ అవ్వాలనేది చూపిస్తున్నాను. సైన్ ఇన్ టు AWS ఎడ్యుకేట్, సో ద నెక్స్ట్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ టు AWS ఎడ్యుకేట్. సో వన్స్ సైన్ ఇన్ వన్స్ క్లికింగ్ ఆన్ దిస్ ఆన్ దట్ లింక్ యూ విల్ రీడైరెక్టెడ్ టు దిస్ పేజ్. సో ఇన్ దిస్ పేజ్ దే విల్ ఆస్క్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ ఈస్ యువర్ జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈస్ యువర్ రీసెటెడ్ పాస్వర్డ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ and then click on sign in button. So I think your login attempt has failed. Make sure username and password is password are correct. Incorrect. Ok, sorry, password and username check cheskondi. Ledante ekkadana previous back tabs lo ekkadana open chestundi ani chudandi. So vere tabs lo ekkadana open chestunnara. So you already got one error. So your login attempt has failed. Make sure the username and password are correct. Here unitlo edo okati wrong undandi. So should give correct password. So better to give correct username or correct password. So if in case you are forgetting your account password, you just click on forget password button, that is in click on sign gmail.com and sign in. So locked 20 minutes locked. Okay, so we already tried 3 times, so that's what we are getting locked out option. So now you will take it, you will wait around 20 minutes, the account will be unlocked. Okay, so wait a minute, I'll check the form. Anil, sir, chapan sir. New mail adi new form ekkada vachche naaku sharing ichan sir, share ichan edi naaku raledu inka vachche untundi sir, chudandi sir. Same form ah? Led sir, vere form create chesanu. Okay, just now I got sir. For AWS accounts, already 62 people are filled, sir. Okay, wait a minute. I'll give you approval.
So in this sheet we got only 62 responses. So and 62 members ki maatrame mail IDs levu and out of 150 lo 62 thesis thinki entha mandi unnaru 80 members and 80 members ki already approve ayindi but evaro respond avatla meeting lo and meerandaru nidrapothunnara meeting lo emma nidrapothunnara so naaku vachindi only 62 responses out of 155 అంటే ఇంకా 84 మెంబర్స్ ఉన్నారు అంటే 84 మెంబర్స్ కు ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చినట్టే కదా మరి 84 మెంబర్స్ లో ఒక్కరు కూడా మీటింగ్ లో రెస్పాండ్ అవ్వట్లేదు సార్ డీటెయిల్స్ రాంగ్ ఏదైనా చేయగలమండి ఫస్ట్ మీలో ఇంట్రెస్ట్ ఉండాలి వర్క్షాప్ అటెండ్ అవ్వడం కాదు ఫస్ట్ మీలో ఇంట్రెస్ట్ ఉంటే చెప్పే ఫ్యాకల్టీకి కానీ చెప్పే ట్రైనర్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా సార్ మెయిల్లో డీటెయిల్స్ తప్ప ఎంటర్ చేయండి సార్ ఏం లేదు సార్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు చూడండి అమ్మా నాకు 62 మెంబర్స్ ఆల్రెడీ ఇచ్చారు కదా 62 మెంబర్స్ లో 55 అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయినాయి ఫస్ట్ ఓపెన్ యువర్ మెయిల్ ఐడీస్ అండ్ రిఫ్రెష్ ఇట్ ఇప్పుడు రాలేదు అనకండి నాకు 55 అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా అప్రూవ్ అయినాయి అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 62 లో 52 మెంబర్స్ కి 55 మెంబర్స్ కి మెయిల్స్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి చూడండి చూడండి అమ్మా ఇప్పుడు చూడండి కన్ఫామ్ గా వస్తాయి 55 అప్లికేషన్స్ వచ్చాయి నాకు ఇప్పుడు అప్రూవల్ ఓన్లీ 7 మెంబర్స్ మాత్రమే రిజెక్ట్ అయింది అవుట్ ఆఫ్ 55 లో సార్ గ్రాడ్యుయేషన్ ఇయర్ తప్పకుండా పర్లేదు గ్రాడ్యుయేషన్ ఇయర్ వచ్చి మనకి 2021 2022 బెటర్ టు గివ్ 2022 2021 ఎవరు ఇవ్వకండి 2022 ఇచ్చుకోండి ఎందుకంటే 1 ఇయర్ వ్యాలిడ్ ఉంటుంది అకౌంట్ అది ఎలా మాడిఫై చేయాలి సార్ అది తప్పించాను సార్ నేను ఏమైనా వచ్చింది నాకు అప్పుడు అండి మీకు నాకు వెరిఫికేషన్ మెయిల్ సెకండ్ మెయిల్ వచ్చింది సార్ అది ఫిల్ చేసాను ఏమైనా వచ్చింది సెకండ్ వెరిఫికేషన్ మెయిల్ వస్తే ఓకే ఆ వెరిఫికేషన్ మీరు ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేయండి ఇంకొక మెయిల్ వస్తుంది మీ అకౌంట్ పర్ఫెక్ట్ గా క్రియేట్ అయిపోతుంది ఓకే సార్ అంటే ఏ తప్పు ఇయర్ ఏమి ఇచ్చారు మీరు ఇయర్ ఏమి ఇచ్చారు మీరు సో నౌ ఐ గాట్ 18 మోర్ మెయిల్స్ సో ద టోటల్ కౌంట్ ఈస్ 80 out of 154 so out of 154 I got only 81 members so I already given 55 applications so please open your mail IDs and refresh you will you definitely get the mail from AWS Educate support okay So you should definitely get the mail from AWS Educate support. So please check your mail IDs. So back to your inbox and refresh. So out of 154, we got only 81 responses. Okay, so that is fine. So remaining all are. Get mails from AWS Educate support, I think. So I already approved 55 mail IDs, 55 new mail IDs. Please check. Yes, respond. న్యూ మెయిల్ మళ్ళీ కొత్త ఫామ్ లో ఇచ్చాను సార్ ఆయన కానీ మళ్ళీ మెయిల్ ఏం రాలేదు సార్ ఎప్పుడు ఇచ్చారు ఇప్పుడే ఇచ్చారా ఇందాక కొత్త ఫామ్ పెట్టారు కదా సార్ అప్పుడు ఒక 1 మినిట్ అండి ఇంకా ఉన్నాయి పెండింగ్ ఇస్తున్నాను అప్రూవల్ సో వెయిట్ చేయండి 62 మెంబర్స్ కి నాకు 55 రెస్పాన్సెస్ వచ్చినాయి సో ఇప్పుడు అగైన్ 20 రెస్పాన్సెస్ అప్లోడ్ చేశాను 60 అప్లికేషన్స్ సక్సెస్ఫుల్లీ డన్ సో అవుట్ ఆఫ్ 20 వి గాట్
16 approvals. 155 plus 16, total 71 approvals. Out of 80, you get 71 approvals. So out of 20, you get 70. Out of 80, you get 71 responses. Only 9 votes are rejected. Only 9 are rejected. Yes. Sir, I filled the form with another email ID, sir, but I didn't get the mail. So please confirm your mail ID. Now please confirm your mail ID. Sir, my mail ID is muttareddidharani@gmail.com, sir. Dharani, wait. Dharani, ఇప్పుడే అప్రూవల్ ఇచ్చినాము చూడండి ఒకసారి. ఓకే సర్ థ్యాంక్ యూ సర్. జస్ట్ 1 మినిట్ బ్యాక్ ఇచ్చాము చూడండి ఒకసారి. Then I have sent another mail, sir. I can get. So wait, amma. నాకు వచ్చిన రెస్పాన్సెస్ 100. నేను 80 మెయిల్స్ వరకు అప్రూవల్ ఇచ్చాను. ఇంకా 20 మెయిల్స్ అప్రూవల్ ఇవ్వడానికి పెండింగ్ లో ఉంది. సో ఆ 20 లో మీ నేమ్ ఉండొచ్చు. వెయిట్ చేయండి ఒక 2 మినిట్స్. ఓకే, అంటే వచ్చిన రెస్పాన్సెస్ వచ్చినట్టు నేను అప్రూవల్ ఇస్తూ ఉన్నాను ఇక్కడ. సార్, గ్రాడ్యుయేషన్ ఇయర్ ఏది ఇవ్వాలి సార్? గ్రాడ్యుయేషన్ ఇయర్ 2022 ఇవ్వండి అండి. 2021 కాదు, 2022 ఇవ్వండి. ఎందుకంటే 1 ఇయర్ వ్యాలిడ్ ఉంటుంది అకౌంట్. ఓకే, బర్త్ మంత్ వచ్చి ఎప్పుడు 20 less than or less than 2000 or equal to 2000. డోంట్ గివ్ మోర్ దెన్ 2000. హలో సార్. ఎస్ సార్, నేను నాకు ఏం మెయిల్ రాలేదు సార్. ఆల్టర్నేట్ మెయిల్ ఇచ్చినా సరే. ఇప్పుడు ఇచ్చారు మీరు? ఇప్పుడే ఇచ్చారా? జస్ట్ లేదు సార్, 10 మినిట్స్ 5 మినిట్స్ అలా అవుతుంది సార్. వెయిట్ చెక్ చేద్దాం, చూద్దాం, వెయిట్ చేయండి. సో ఐ థింక్ ఈసారి నాకు అంటే అవుట్ ఆఫ్ 154 లో నాకు అరౌండ్ 120 మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు మెయిల్స్ రాలేదని. సో నాకు తెలిసి ఇప్పుడు ఒక ఓన్లీ ఒక 20 to 15 మెంబర్స్ కి మాత్రమే రాకపోవచ్చు. చూద్దాం వాళ్ళు. ఓకే, సో ఐ గాట్ ఓన్లీ 96 రెస్పాన్సెస్ ఫ్రమ్ యువర్ ఎండ్. సో ఇన్ దిస్ మీటింగ్ వీ హావ్ అరౌండ్ 146 మెంబర్స్. సో అవుట్ ఆఫ్ 146 వీ గాట్ ఓన్లీ 96 రెస్పాన్సెస్. సో 96 మీన్స్ సో ఇంకా 50 మెంబర్స్ ఇవ్వాలి. అంటే 50 మెంబర్స్ ఆల్రెడీ అప్రూవల్స్ అయినాయి అనమాట. ఓకే, సో 50 మెంబర్స్ గాట్ అప్రూవల్ ఫ్రమ్ ఈడబ్ల్యూఎస్ సైడ్. సో వీ హ్యావ్ ఓన్లీ 90 మోర్. సో అవుట్ ఆఫ్ 90 ఐ విల్ గెట్ అప్రూవల్ ఫ్రమ్ ఐ విల్ గివ్ అప్రూవల్ ఫ్రమ్ 78 స్టూడెంట్స్. సర్ yes yes సర్ ప్రీవియస్లీ ఐ హాడ్ ఎన్ అకౌంట్ సర్, ఇన్ దట్ ఐ గేవ్ డేట్ ఆఫ్ బర్త్ as 2001 అండ్ గ్రాడ్యుయేషన్ ఇయర్ 2023 సర్. ఓకే, ఇస్ ఇట్ ఓకే సర్? That is working or not? Ah, yes sir, it's working sir. Okay, fine. Okay, fine. No need to create any other record. So, okay sir, thank you. Better to use that one. Okay sir. Okay? Okay sir. Okay, fine. So I already given 72 approvals. Please check your mail IDs. So now I upload 20 more mails. So out of 20, I'll get 11 applications approved. So again check. So it will take around 2 to 5 minutes. Don't worry, wait for 2 to 5 minutes. So after that you don't get any mail from AWS Educate, so at the time you can respond. Okay, so it will take around 2 to 3 to 5 minutes. Wait for 2 to 5 minutes.
graduation month ఇవ్వాలి. Graduation month is better to give 2022 or 2023. So graduation month is better to give 2022 or 2023. 2020 అని ఇస్తే వర్క్ అవుతుంది చూడండి. 2022 or 2023. So the year is better to give less than 2000 or equal to 2000. So don't give greater than 2000, like 2020 or 2001 or 2002, so same like. So we got only 90. సార్ గ్రాడ్యుయేషన్ మంత్ ఏం పెట్టాం సార్? ఇయర్ 23 పెట్టాం. యా ఫైన్ ఫైన్ ఫైన్. సో గ్రాడ్యుయేషన్ మంత్ ఇస్ 2023 ఇస్ ఫైన్ బట్ బర్త్ ఇయర్ ఇస్ లెస్ దాన్ 2000 ఆర్ ఈక్వల్ టు 2000. డోంట్ గివ్ గ్రేటర్ దాన్ 2000. ఇయర్ ఇచ్చాం సార్, మంత్ ఏం ఇవ్వాలి? మంత్ ఇస్ 04 04 05 or 06, దట్ ఇస్ యువర్ విష్. Okay sir, thank you sir. Okay fine. So M Pavani Sai, just give you approval. So please check your mail. M Pavani Sai. So please check your mail. Sir. Yes, yes. I filled second form, sir, but I didn't get any mail, sir. Your name, please. Adappa Chaturya, 565. Adappa. Wait a minute, I'll check your mail ID. Okay, sir. Sir, I got the approved mail, sir. What I have to do next? Wait. I think Adappa Chaitra 565 at gmail.com, right? Yes, sir. So, Chaturya. Yeah, wait. I'll check your mail ID. So if in case your mail ID is not in our AWS educate list, so again create one more mail. So I think this mail is already got an approval. So please check. Where your school is? Your mail ID is not accepted in my account. So because you already got an approval from AWS Educate, I think today or some. I have account on another mail, sir. Not in this mail, sir. So, but your mail is not accepted. Okay. But your mail is not accepted in AWS Educate portal. So better to give some other mail. So like your friend, your parents' mail or your
Sir. Yeah. Please check Dhruvita Pinsky 31 at the rate of gmail.com. అందరిది చెక్ చేయడం కుదరదమ్మా, చాలా టైం పడుతుంది అందరిది చెక్ చేయాలంటే. ఒకసారి చెప్పండి మీ మెయిల్ ఐడి చెప్పండి. ధృవిత పిన్సెట్టి మీది ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చాము, బట్ అప్రూవల్ అయినట్లేదు మీది. ఒకసారి చెక్ చేస్తాను. ఓకే సార్, యాక్చువల్లీ క్రియేటెడ్ ఎ న్యూ మెయిల్ జస్ట్ నౌ సార్. ఒక్కొక్కసారి కొంతమందికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా అయినా రావచ్చండి, వెయిట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఈ రోజు జస్ట్ మీరు సెషన్ ఎలా ఉంటుందని అర్థం చేసుకోండి. సో ఈ రోజు చూడండి, ఒకవేళ ఈ రోజు కూడా మెయిల్ రాకపోతే రేపు మళ్ళీ వేరేదైనా ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి క్రియేట్ చేయడం ఏం చేద్దాం అని చూద్దాం. ఓకేనా? సో మీరు బై డిఫాల్ట్ ఏపీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంది కదా, అక్కడ అంటే కింద సిటీ, ఆ సిటీ సిటీ సిటీస్ సెలెక్ట్ యువర్ ప్రాపర్ ప్రాపర్ ఫెలిసిటీ ధృవిత. ఈమెయిల్ ఐడి కూడా యాక్సెప్ట్ చేయట్లేదండి, ఐ థింక్ యూ ఆల్రెడీ గాట్ అప్రూవల్ ఫ్రమ్ ఎడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సపోర్ట్. సో వెయిట్ ఫర్ సమ్ టైం. So if you don't get any mail from AWS Educate, you will better to give some other mail ID, some alternative mail ID. So sir, alternative mail ID, are they found a problem? Yeah, yes. This mail, sir, dhruvitapinsetti@gmail.com is my old personal mail, sir. I have created a new one, dhruvitapinsetti01@gmail.com. Zero one new one, Adi Kiran. That one is 01 కి ఆల్రెడీ అప్రూవల్ వెళ్ళింది అని వస్తుంది మా దగ్గర లిస్ట్ లో, మా డేటాబేస్ లో. వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఓకే, హాఫ్ అన్ అవర్ లో రాలేదు అనుకుంటే ఇంకొక మెయిల్ ఐడి సేమ్ డ్రైవ్ లో మళ్ళీ ఇంకొక మెయిల్ ఐడి, లేదు మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోలేనంటే సమ్ మీ పేరెంట్ మెయిల్ ఐడిస్ గానీ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే సార్, దీనికి ప్రాబ్లం ఏం లేదు. మీ పేరెంట్ మెయిల్ ఐడి ఇస్తే మేము క్రియేట్ చేయలేము అనేది ఏమీ లేదు, క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడే ఒక 4 మెయిల్ ఐడిస్ అప్రూవల్ చేసాను, చెక్ చేసుకోండి ఇంకొక 4. సో డూ ఇట్ ఫాస్ట్ యార్. అసలు ఈరోజు మనం సెషన్ లో ఆల్రెడీ టాపిక్ లోకి వెళ్ళాలి, ఇంకా మనం రిజిస్ట్రేషన్స్ లోనే ఉన్నాం చూడండి. సో ఈ రోజే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేయండి, రేపటి నుండి 4 డేస్ మనం కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ సెషన్స్ లోకి వెళ్ళాలి రేపటి నుండి. సో వీ హ్యావ్ ఓన్లీ 4 మోర్ డేస్. సో 4 మోర్ డేస్ ఇస్ నథింగ్ బట్ 8 అవర్స్ ఓన్లీ. సో వీ హ్యావ్ ఓన్లీ 8 అవర్స్ సెషన్. సో ఇన్ 2 డేస్ వీ లెర్న్ ఓన్లీ సో డెమో ఆన్ AWS, వీ లెర్న్ ఓన్లీ డెమో ఆన్ లైనక్స్ అండ్ సెల్ స్క్రిప్టింగ్ అండ్ basic commands on Linux. So tomorrow onwards we will completely move on to shell scripting concepts. So actually our workshop name is basics of Linux and shell scripting. So already Linux basic commands are done. So on tomorrow onwards we will discuss on shell scripting concepts. Okay, so I think sir, shall I continue the session sir for 20 yes, minutes sir. గీతికాశ్రీ జి గీతికాశ్రీ, ప్లీజ్ చెక్ యువర్ మెయిల్. జస్ట్ నో ఐ విల్ గివ్ అప్రూవల్ ఫర్ యువర్ అకౌంట్. సో
check your mail. మా మీకు వెయిట్ చేయడం ఇష్టం లేకపోతే ఈ లోపు వెంటనే ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి సేమ్ ఫామ్ ఫిల్ చేస్తే నేను మళ్ళీ అప్రూవల్ ఇచ్చేస్తానండి. ఓకేనా? హాఫ్ అన్ అవర్ అంటే అకౌంట్ అప్రూవల్ అవుతుందో లేదో వెయిట్ చేయడం ఎందుకు అని అనుకుంటే సో ఇంకొక మెయిల్ ఐడి క్రియేట్ చేయండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో మెయిల్ ఐడి క్రియేట్ అయిపోతుంది. సో ఆ మెయిల్ ఐడి ఆ ఫామ్లో సబ్మిట్ చేస్తే నేను వెంటనే అప్రూవల్ ఇచ్చేస్తాను. సార్ మెయిల్ అప్రూవల్ది వచ్చాక ఏం చేయాలి సార్? అప్రూవల్ వచ్చాక నేను ఇప్పుడు ఆల్రెడీ ఇంత డిస్కస్ మాట్లాడాను కదా, ఇప్పుడు మనం సెషన్ లో ఆల్రెడీ ఒక చూసారు కదా మీరు ఎలా క్రియేట్ చేయాలనేది అకౌంట్. ఒకసారి మళ్ళీ చూపిస్తాను, వెయిట్ చేయండి, ప్రాబ్లం లేదు. హర్షిత అండ్ జ్యోతిక, సో ప్లీజ్ చెక్ యువర్ మెయిల్స్. హర్షిత అండ్ జ్యోతిక, ప్లీజ్ చెక్ యువర్ మెయిల్స్. సార్ ఐ గాట్ ద మెయిల్ సార్. వెన్ ఐ యామ్ ఫిల్లింగ్ ద పర్టిక్యులర్స్ దెన్ ఇట్ ఇస్ గెట్టింగ్ ప్రోమో కోడ్ ఇస్ ఇన్వాలిడ్ సార్. ప్రోమో కోడ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, దట్ ఇస్ ద ఆప్షనల్ ఫీల్. ఓకే, ఐ జస్ట్ ఫిల్ ఓన్లీ మై పర్టిక్యులర్స్ సార్, లైక్ మై డీటెయిల్స్ నేమ్ దట్స్ ఇట్ సార్. But country, yeah, your details is enough. So, promo code is not required, okay? So, once everything was done, you just confirm that checkbox. So, by the end of this thing, you get one checkbox, right? Yes, sir. Yeah, so you just confirm the checkbox, after that click on submit button. Surya Mohdi, check your mail ID. So I already, yes. I already confirmed the checkbox, sir, yet okay, it is coming valid, invalid, sir. What is the error? It is getting the promo code you entered is invalid only, sir. I didn't enter any promo code, sir. I just given India and my place, my name, and okay, the graduation years. Again, close that tab and reopen. Okay, I think okay, you are facing internet issue. That's what we are getting, that type of error. Okay, sir. Okay, again refresh your close that window. And again, back to your mail and open that AWS certificate application mail and just click on here link. So you'll get I have done this for the third time, sir. So your name? I am Dharani, sir. Dharani Muttareddy. Dharani Muttareddy. So registration na leda meer maatlade deni gurinchi edi ichesaru? Registration only, sir. Registration. Okay, wait. So that is your personal mail ID or else new mail ID? No sir, it's my personal mail ID. Already used this mail ID na ledante ippudu create chesina? Yes sir, I already used it sir. Ante em ledhu, ok sari ippudu create chesina aithe nenu approval iddam ani adigenlandi. Okay, no problem. Okay sir. ఒకసారి మళ్ళీ వేరే ఇన్కోగ్నిటో ట్యాబ్ లో కానీ ఎక్కడైనా ట్రై చేయండి, వస్తుంది, కన్ఫర్మ్ వస్తుందండి. ఐ థింక్ దట్ ఈస్ యువర్ సిస్టమ్ నెట్వర్క్ ఆర్ యువర్ సిస్టమ్ క్యాచ్ ఇష్యూ. సో మీ సిస్టమ్ క్యాచ్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా రిపీటెడ్గా ఎన్నిసార్లు మీరు అప్లోడ్ చేసినా కానీ సేమ్ ఎర్రర్ వస్తుంది. ఇంకా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాచ్ క్లియర్ చేయండి, క్యాచ్ క్లియర్ చేసి మళ్ళీ రీఅప్లై చేయండి. ఓకే సార్. ఓకే, ఐ థింక్ వి గాట్ 120 రెస్పాన్సెస్. అవుట్ ఆఫ్ 120 ఆల్రెడీ అప్రూవ్డ్ 105 అప్లికేషన్స్. వి హావ్ ఓన్లీ 15 అప్లికేషన్స్ పెండింగ్. సో ఆ పెండింగ్ ఎవరున్నారో మనం చెప్పలేము. సో ఆ పెండింగ్ ఎవరికైతే రాలేదో మీరే చెక్ చేసుకోవాలి. ఎలా అంటే మీకు మెయిల్ రాలేదు అనుకుంటే కన్ఫామ్గా మీ అప్లికేషన్ అప్రూవ్ అవ్వనట్టు. ఓకే,
సో అలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తే బెటర్ టు గివ్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి. అంతకు మించి ఇంకేం మనం ఏం చేయలేం. ఎందుకు అంటే ఇది ఏపీఎస్ఎస్డి సైడ్ నుండి ఇచ్చే అప్రూవల్ అయితే కాదండి. ఓకే, సో ఇది డైరెక్ట్ గా మనకి ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ సపోర్ట్ అండి. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు డైరెక్ట్ గా అప్రూవ్ చేస్తారు. సో బ్యాక్ ఎండ్ లో చెక్ చేస్తారండి, అంటే ఈమెయిల్ మీద ఆల్రెడీ ప్రీవియస్ గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఏమైనా క్రియేట్ చేశారా లేదా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీద ఈమెయిల్ తో వర్కౌట్ చేశారని చూస్తారు. సో ప్రీవియస్ గా మీరు ఎప్పుడైనా క్రియేట్ చేసినా గానీ మీరు ఇచ్చిన డీటెయిల్స్ రాంగ్ ఉన్నా గానీ ఇమ్మీడియట్ గా మీ అకౌంట్ రిజెక్ట్ చేస్తారు, అంటే అప్రూవల్ మెసేజ్ మీకు రాదు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం వాళ్ళకి కంప్లైంట్ అన్నా పెట్టాలి, లేదు అనుకుంటే ఇంకొక మెయిల్ ఐడి క్రియేట్ చేసి సమ్ ఆల్టర్నేటివ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు కంప్లైంట్ పెడితే దానికి రెస్పాన్స్ అనేది మనకి 2-3 డేస్ కి వస్తుంది. సో ఈ లోపు మన వర్క్ షాప్ కూడా అయిపోతుంది. ఓకేనా, సో బెటర్ టు గివ్ ఆల్టర్నేటివ్ న్యూ మెయిల్ ఐడి. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో వి హావ్ 20 మోర్ మినిట్స్ అది. ఓకే, ద నెక్స్ట్ సెషన్ నుండి మనం అకౌంట్స్ ఇష్యూస్ పెట్టుకోకూడదండి అసలు. సో అకౌంట్ ఇష్యూస్ పెట్టుకుంటే మన సెషన్స్ కంప్లీట్ అవ్వవు. ఫస్ట్ ఏదైనా డౌట్స్ కానీ అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అప్రూవల్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఈ 20 మినిట్స్ లోనే డిస్కస్ చేయండి. ఓకే, ద నెక్స్ట్ సజెషన్ ఐ గాట్ ఐ గెట్ 3 అప్రూవల్స్. సో ప్లీజ్ చెక్. సో ఇప్పుడే 3 అప్లికేషన్స్ అప్రూవ్ చేసినా ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్. This conference will now be recorded. Just open your browser and go to awsetiquette.com. So when you given the type URL address, you will be taken to the AWS Etiquette homepage. So from that homepage, just click on sign into AWS Etiquette. Sign into AWS Etiquette. So are you able to follow? So can you please respond? So accounts registration, or if you have any doubts, sir, I will put the end of the session. So we will discuss at the end of the session. So I will give you time. So let me complete the session now. So are you able to follow? So those who completed yesterday registration process, you can follow with me.
So shall I continue? Sir. Yes, fine. So just go to your AWS Certificate homepage and register with your credentials. So what is the mail ID that you have given at the registration time? That is your username, and password is you have changed your password. So yesterday you got application approval mail, right? So that is the password which you have changed that one. So yesterday you got one approval mail. So through that mail, you have changed your account password. So just enter your mail ID and give the changed password there. And just click on sign in. So from this sign in page too, so we need to work on the practical things. So how to do work on how to work on practical things. So you need to click on AWS account. So under your home page, so this is your AWS Certificate page. So whenever you redirect it to this page, so you need to click on AWS account here. So in your page, so you will find portfolio, career pathways, badges, jobs, and AWS account. So in your account. So just click on AWS account here. So next, so go to AWS account. So just give me a minute here. So I will log in with another account. So in your mails, so just open your mail, open your account and click on AWS account. So there you will find Workbench tab. So can anyone share your screen? I will explain. Can anyone share your screen? So Jayvardhan Reddy. So I will first come first serve. So Jayvardhan Reddy, I will make you a presenter. So where are you, Jayvardhan Reddy? I didn't find your name here. So J. Yes. So can you share, Jayvardhan Reddy? Jayvardhan, share your screen. Jayvardhan, it's not visible, Jayvardhan. Okay, fine, stay calm. I will make Altaf is the presenter. Thank you.
So your network also, it seems to be a network slow. Saltap, is your network fine? Yes. Jayvardhan, please stop sharing. So I will make Altaf for presenter. Share your screen, Altaf. Yes. So this is the account you got there. So this is the account. So now you need to click on AWS account. So after click on AWS account, so you will get the options like that. So AWS Educate Starter account, just click on that. So you will redirect it to Workbench tab. So from this Workbench tab, just click on AWS console. Revanth Kumar, so no need to give promo code there. So why are you giving promo code and what is the code that you are giving? So I have shared the yesterday's recorded session. Please go through that. So don't get do any mistakes. So this is the AWS management console. So are you clear up to this? So did you open your management console? Yes. So here we need to work on the practical things. So we need to work on Linux and shell scripting, right? So if you are using Ubuntu systems or Linux systems, you can open directly terminal and you can practice on that. So as we didn't have any Ubuntu systems or Linux systems, so we are launching one operating system in the cloud itself. So after launching the operating system, so we are able to launch one terminal, and from that terminal we are going to work on Linux and shell scripting. So how to do work commands and how to execute the programs by using shell script, right? Sir, Firefox low console open got less. What is the problem? Firefox low console open got less. What is the problem? What is the error? Hello. If you are using Mozilla Firefox, so you will be blocked with pop-up. Yes, sir. Open pop-ups and allow the pop-ups there. Okay, sir. Fine. So from this AWS management console too, so we need to launch one operating system. So as we are working on Windows systems, so we need to work on Linux system. So through Linux system only, so we are able to work on Linux commands as well as we are able to write shell scripting programs. Fine. So from this management console too, so we need to launch an operating system. So in the top left side of the corner, so we will find services. So did you find that services? Yes, just click on that services, and under the all services compute section, so in the top, yes, that is. So in the all services compute section, just click on EC2. Click on EC2. So this is the EC2 dashboard. So from this dashboard, so we are about to launch an operating system. So operating system in the sense, so you can launch Ubuntu systems, Linux systems, Windows systems, or Fedora, Mint OS, any operating system
So on your requirement, you can launch. So from this EC2 dashboard, so this is the dashboard. So whatever the page that you are seeing in the screen, so that's called EC2 dashboard. So we are about to launch an operating system. So from this dashboard, so in the left side panel, you will find instances. So from the left side panel, so under the EC2 dashboard, you will find instances. Just click on that instances. So as you seen, so no operating system is having in your accounts. Okay, so we need to launch one operating system. So operating system in the sense, so AWS also says it as an instance, or else server, or else virtual machine. So different names are there. So but the meaning is the same. So if anyone asks you what is the instance, or else if anyone asks you what is the server, or if anyone asks virtual machine, so meaning is the same. So that you are launching an operating system. So server anna operating system a, instance anna operating system a, and virtual machine anna operating system a. So as we didn't have any operating systems right now, so we are about to launch an operating system. Fine. Now just click on launch instances in the top right side corner. Launch instances. So if you scroll down one by one, so these are all the operating systems. So imagine Linux, macOS, so macOS, and you will find much more. Red Hat Linux and Fedora, MintOS, Ubuntu operating systems, SUSE Linux, and Fedora operating systems, right? So WordPress websites. So you can build many more. So by using AWS account through AWS EC2 service. So from this service, so we are about to launch an operating system called Ubuntu, right? So in the search box there, so there you will find search box. It's in the top, scroll up. All top, scroll up. Scroll up, up, up. Not down, up. Yes, so there you will find search for an AMI by entering a search term. So in that search box, type Ubuntu. Ubuntu, no, type Ubuntu, Ubuntu, and hit enter. So there you will find Ubuntu operating systems with versions. So you will find Ubuntu server, so the latest version is 20.04 and the previous version is 18.04. So both are the operating systems, so we need to launch one of them. So now just click on the first one, Ubuntu server, click on select. So are you able to follow? Yes, fine. So in the first step, so in order to launch your operating system into the cloud, or else in order to launch your virtual machine, so you need to complete the 7 steps. So in the top, you will find the 7 steps. So first step is choose AMI, and second step is choose instance type, and third one, configure instance, add storage, add tags, configure security group, and review. So those are all the 7 steps you need to complete in order to launch your operating system into AWS cloud, right? So what is the first step? Choose AMI. So choose AMI is nothing but, so we are selecting an operating system for our requirement. So as you seen, many operating systems in the first step. So why we have chosen Ubuntu only? So we need to work on Ubuntu terminal. So that is why we have taken Ubuntu operating system as AMI. So AMI in the sense, Amazon machine image, right? So image also is the same, so operating system. So here in the second step, choose instance type. So instance type is nothing but, so T2 type and one virtual CPU with 1 GB of RAM. So as it is predefinedly selected, so that is the minimal requirement for our operating system. So or else if you want more RAM size, you can select more RAM size as well. So but basically, so we are doing demo purpose and we are doing practical purpose. So that is the reason we are launching with the demo with the default ones. So default ones in the sense minimal requirements.
family is so Ubuntu operating system with T2 micro with one CPU and with 1 GB of RAM. So that is the instance type. Fine. And next one. So in the bottom section, you will find next configure instance details button. So that is one. So click on next configure instance details. Click on that. So here in the configure instance details means, so in the top you will find number of instances. So as you are launching one instance, so in case in real time scenarios, so you might be required to launch more than one server. So at the time of that time, so you can change that one. So you can launch at a time 20 systems. So 20 operating systems you can launch. So but for practical things, so we are launching only one instance, right? And next click on next add storage. So here add storage is nothing but assigning hard disk for your operating system. So previously, so RAM is 1 GB of RAM we have taken. So now add storage. So we are attaching hard disk for our operating system. So here, what is the size it is taken? So can anyone answer? So what is the size of the hard disk that we are assigning now? 8 GB. Yes, nice. So 8 GB is the hard disk. So if you want more hard disk size, you can extend. Right. So as for the basic operating system, as for the practical purpose, so we are taking all the default ones. So but in real time scenarios, so you need to work on higher hard disk sizes. So higher volumes. So storage is also called as volume. So in AWS point of view. Okay. And volume type is root. So whenever you launching your operating system, you need to connect to that. So to connect to that operating system, so you need to give your credentials. So here the main user login is root. So under device section, you will find /dev/sda1. So that is like so our Windows partitions. So how we can see the partitions as, so local disk C, local disk D, local disk F. So in the same way, so we can see the so hard disk as, so that is partition /dev/sda1. So that is the partition and 8 GB of hard disk size we are assigning. And next add tags. So in the bottom section of the page, click on next add tags. So here tag in the sense it's identification purpose. So tag is the name of your server. So in the middle of the page, you will find click to add a name tag. Click on that in the middle of the page. So you will find click to add a name tag. Just click on that. So in the value box, so we can assign any name. So we are launching our server, right? Ubuntu shell server. So type the text as Ubuntu shell server, Ubuntu-shell-server. So here value, you can give any names. You can give your names as well. So, but what we are giving is, so not slash hyphen. So why we are assigning this name means this is the identification purpose. So this time, so you are launching only one instance. So, but in real time scenarios, you might be able to launch few more servers. So you need to identify which server is which purpose. So to identify, we are mentioning the names here. Right, Ubuntu shell server, and click on next configure security group. So under the bottom section, click on next configure security group. Right, so in the configure security group, we need to mention the security protocols for our application. So consider if you are using WhatsApp, so you have to secure your WhatsApp by locking yourself. Okay, so in order to secure your application, your Ubuntu operating system, you need to mention some protocols. So those who are trying to access your application or those who don't want to access your application. So that is the reasons we are so giving security protocols here. Okay, so under the middle, in the middle of the page, you can find add rule button.
in the middle of the page, left side is add rule. Click on that button. So, and there you will find custom TCP. So click on that custom TCP. Click on that custom TCP. And there you will find in the middle of the page. So middle of the scroll down options, you will find all traffic. Select that all traffic. And so in the right side, you will find source. Source as custom it is free default selected. Yes. So click on custom and select anywhere. Right. So why we are assigning all traffic and anywhere means, so consider you are launching your operating system, and so you are building an application in that operating system. So after building your application, you need to check whether it is working fine or not. So how will you check that? So you need to share your application to your friends. So this is the security. So who are able to access your application or who are not able to access your application. So it's like a security. So ikkada meek all traffic ni enduku istunnam ante, so manaku WhatsApp use chestunnam kada, so WhatsApp status settings lantidi. So WhatsApp status settings lo em untundi, my contacts, only contacts, or ledante so something other option undi kada. So three options. So akkada manaku first option isthe em vastundi, so manam evarkaithe contacts mana status evarkaithe share cheyalanukuntunamo, only they can access. సో లేదంటే మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ విత్ అని ఇచ్చామనుకో, సో ఓన్లీ పర్టికులర్ పీపుల్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. సో లేదంటే ఓన్లీ సో వన్ పర్సన్ యాక్సెస్ చేయాలంటే వీ కెన్ చేంజ్ దట్ పర్మిషన్స్. సో వన్స్ క్లిక్ ఆన్ ఎనీవేర్ అల్తాఫ్, సో దేర్ యూ విల్ ఫైండ్ ద త్రీ ఆప్షన్స్. ఓకే, కస్టమ్, ఎనీవేర్ అండ్ మై ఐపీ. సో ఇఫ్ యూ గివ్ కస్టమ్ దేర్, సో యూ హ్యావ్ టు గివ్ ఐపీ అడ్రస్సెస్. సో హూ ఆర్ ది systems or who are the users trying to access your application, so you need to give their IP addresses. So here anywhere means, so you are giving permission to access your application to the world. So which means, so you are making your application as public. And if you give my IP, so only you can access your application. Others don't give, others can't access your application. Fine. So but in real time scenarios, so you can't give all traffic with anywhere permission. Okay, so don't give anywhere and all traffic protocols. So you need to give HTTP or else you need to give HTTPS. So but practice purpose, we are assigning all traffic here. And make sure that in real time scenarios, you can't give all traffic with anywhere permission. Got it? So next, click on review and launch. Review and launch. And next, so we have completed six steps. So this is the last step, review and launch. So this is the review step. So we can do the things. So we can modify the things, we can customize the things. So what are the previous six steps that we have done? So we can modify in this seventh step. So as we didn't require any changes in the previous six steps, so we are so far forwarding. Just click on launch. So here, select an existing key pair or create a new key pair. So click on choose an existing key pair. So in the middle of the page, choose an existing key pair and select create a new key pair and assign the name as so batch 3. And click on download key pair. So here, so what is this key pair means? As we are working on Windows systems, we are about to launch Ubuntu operating system. So to understand the language between Ubuntu and Windows operating systems, so we are downloading key pair here. So by using this key pair only, we have to connect with the operating system, Ubuntu operating system, by using this PPK pipe, PEM pipe, right?
right? So that is the reason we are downloading the key pair. So if you didn't download this key pair, you can't connect to your operating system, Ubuntu operating system. So we are launching Ubuntu operating system. So we are about to launch Ubuntu operating system. So which OS we are running now? So Windows operating system. So to understand this language to Ubuntu, so we are going to launch. So we are going to use this key pairs. Fine. So next click on launch instances. So there you successfully launched your instance. So you can see the message as your instances are now launched. Just scroll it down. And click on view instances. So right, you have successfully launched an Ubuntu operating system in AWS cloud. So now we have to connect to that operating system in a command line interface, right? So this is the server we have launched. So we need to connect to that operating system and we need to work on our scripting language. Okay. So those who didn't complete up to this, please follow. So I will repeating this in my account as well. So Altaf, please stop sharing your screen. So I will share my screen. Fine, thank you. So are you able to see my screen? Okay, fine. Anil, you please respond to their queries. So while I am delivering the session. Okay, so I'm repeating the same things up to now what we have done. I am repeating in my account as well. So those who struck in somewhere, just you can follow me. Fine. So from this management console, just click on services and click on EC2. And from the left side, so you can find instances. And next, so launch instances. So here I'm taking Ubuntu, select. So here, so T2 Micro with one CPU and 1 GB of RAM. And instance details. And so one server I'm launching, add storage. And next, 8 GB of core size we are training. Ubuntu, sir. So here, click to add a name tag. So here the value. So I am assigning this one. So here, not only this name you can give your names, or else you can give Ubuntu server, or else you can give operating system, or else you can give only shell, any names. But so whenever you see the operating system, you need to identify this server is for this purpose. So that is the reason we are assigning a value here, right? And next click on configure security group. So here click on add rule and I'm changing the rule as so all traffic and changing the source from custom to anywhere. And next review on launch and click on launch. So here select an existing key pair. So as we didn't have any key pairs right now. So once we downloaded this key pair, so next time
So from the second time onwards, we can use this one, right? So, but we didn't have any keys right now. So that's why we are creating a key pair here. So create a new key pair, and key pair name is, so what did we given? Batch 3. So here key pair name also, you can give any names. You can give any names. Yes, you need to download this key pair. So if you forget this download key pair, you need to launch the previous all steps. You need to start from the first step. So just click on download key pair. So key was downloaded, and next launch instances. And scroll down to last and click on view instances. Right, so my server also so got launched. So this is my previous one, don't get confused. So this is my server. So Ubuntu shell, right? So now select this Ubuntu shell, so click on this checkbox, click on the checkbox, and in the bottom you will find that options. So in this, so in the bottom of the page, so if you place your mouse there, so your mouse change to so horizontal line, just click on that, or else you can find the three symbols there in the right side of the corner, down corner. So if you click on this, is the minimize or maximize buttons. Right, so if you expand that screen, so you will find all the details here. So your instance ID, so your instance IP address, right? So and the private IP address. So what is the instance type and the operating system name and launch your server. So when was your launched your operating system and your key pair name. So all the details you will find. So now, so we need to connect to this server. So what is the server we have launched now? Ubuntu operating system. So for that operating system, we need to connect. So after connecting, we need to get these details. So by using scripting language. So that is our mode. So what is shell script? So now I am seeing this one as physical way, right? So I mean, I'm seeing this one by manually. Okay. So after that, we need to launch or we need to see these details by using scripting language. So how to get the details? Fine. So that is the task we are going to do. So once we select this IP, this operating system, you will find public IP address and instance ID and more details. So by using this IP address, so we are able to connect to the operating system now. Fine. Now we are able to download, we have to download two more tools. Okay, so one is PuTTY and one is a PuTTY Gen. Right, so now take a new tab, it's in the browser. Take a new tab. Type putty.org. Type putty.org and enter into that site. So I'm posting this link to your chat box. So enter into that site and you will find download PuTTY there. And under that, so you can see you can download PuTTY here. Click on that here link.
click on here. So from this page, just scroll down a little bit. Just scroll down a little bit. So under the alternative binary files, you will find putty.exe. You will find putty.exe. So now we need to download these files. So one is this putty.exe, and one more is puttygen.exe. So if you scroll down more, you will find puttygen here. Fine. So those are the two tools we need to download. First, download the putty.exe. So click on 64-bit ARM. So might be ARM won't work. Just click on putty.exe, first one. 64-bit 86 version. Or else if you are using 32-bit operating system, you can download this one. So based on your system requirement, compatibility, you can download either a 32-bit tool or else 64-bit. So my one is a 64-bit. So that is why I'm downloading putty.exe 64-bit. Just click on putty.exe here. And next, so we need to download puttygen as well. Scroll down a little bit. There you will find puttygen.exe. So download puttygen.exe as well. So two tools we need to work on. So after downloading, so we need to click on puttygen. So first open your puttygen. Click on puttygen, puttygen.exe. So this is the puttygen, putty key generator. So puttygen is nothing but generating your key. So here puttygen, what is the puttygen means? So we have downloaded the key file as, so what is that format? So can you respond in the chat box? So we have downloaded a key pair with some dot format. So what is that format? Yes, .pem. So that is the .pem file we have downloaded. So but putty, so whenever we are trying to connect our operating system, so we need to connect to putty first. So from that putty only, so putty is the intermediator between our local machine to virtual machine. So what is our local machine here? Windows is the local machine, and what is your virtual machine? Ubuntu. So that we are trying to connect. So in order to make a connection between two of them, we need to connect to the putty first. So in order to connect to the putty, we need a key. So what is that key means? So we have downloaded PEM. So that PEM is privacy enhanced mail. We need to convert that privacy enhanced mail to PPK file. So to connect to that PPK file, we are using puttygen here. So puttygen is a generator. So we need to upload the PEM file to putty generator, and we need to save the file as private key. Right? So by using that private key only, we have to connect the operating system. Why converting means putty understands only PPK file, PPK formats. Fine. So that is why we are converting that PEM file to PPK file. So hope I'm clear. So now from this putty generator, click on conversions in the top. Click on conversions in the top and click on import key. So we need to upload the PEM file. So click on import key.
In my system, it didn't ask anything, so it directly asked, do you want to run this file? Sorry, I'm not getting you. Can you speak louder? సార్ నా సిస్టమ్ లో ఇవేం అడగట్లేదు సార్ పుట్టి పుట్టి జన్ ఓపెన్ చేయండి కానీ డూ యూ వాంట్ టు రన్ దిస్ ఫైల్ అని వచ్చింది సార్ సో మైట్ బి యువర్ యూజింగ్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఎస్ సేవ్ దట్ ఫైల్ అండ్ డౌన్లోడ్ దట్ నో సార్ సేవ్ ఫైల్ అన్న సేవ్ ఫైల్ అని అడిగింది కదా ఫైల్ ని సేవ్ చేయండి ఫైల్ సేవ్ చేస్తే డౌన్లోడ్స్ లో స్టోర్ అవుతుంది డౌన్లోడ్స్ లో రన్ దిస్ ఫైల్ అని అడుగుతుంది సార్ సారీ సేవ్ కాదు సార్ ఈ ఫైల్ రన్ చేస్తారని అడుగుతుంది సార్ డూ యూ వాంట్ టు రన్ దిస్ ఫైల్ నా డైరెక్ట్ గా వచ్చింది సార్ రన్ చేయండి ఓకే సార్ సో నెక్స్ట్ క్లిక్ ఆన్ కన్వర్షన్స్ ఇక్కడ కన్వర్షన్స్ క్లిక్ చేస్తే సో యూ విల్ బి ఆస్క్డ్ ఫర్ యువర్ కీ సో వేర్ ఇస్ ద కీ యూ హావ్ డౌన్లోడెడ్ సో మై కీ వాస్ డౌన్లోడెడ్ ఇన్ డౌన్లోడ్స్ సో దిస్ ఈస్ మై పిఎం రైట్ సో బ్యాచ్ 3.pem ఐ హావ్ డౌన్లోడెడ్ So now select that file. Back step నుంచి సార్ అప్లై చేయరా సార్ సారీ If you have any doubts, so if you have any doubts, please ask at the end of the session. So please don't interrupt the session in between them, in the middle of the class. Just back step in explain change. You will get a recorded session as well. So I will give you time and I will clarify all of your doubts. So at the end of the session. Fine. Now select the batch 3 PM here. And click on open. So if you click on open, your key will be uploaded. Okay. So in the previous session, so it is not showing anyone. So before uploading this one. Okay, so after uploading, so you look at what happens. So just click on conversions and click on import key and upload your PEM file. So click on your PEM file and click on open. So look at this. So your key got uploaded. So this is the format of your PEM file. So this format won't understand by PuTTY. So that is the reason we are converting this PEM file to PPK file. So now, so what we need to save? Save public key or save private key? So what should we click on now? Which key we need to save? Public or private? Public. Is public key or private key? So mixed responses I am getting. So we need to save private key only. So private key in the sense, so PuTTY accepts only private keys, so private files. So that is why we need to save the key file as private. So click on save private key. Save private key, and it is asking for passphrase. So why it is asking means, so ikkada meeku టెర్మినల్ లాంచ్ అయిన తర్వాత టెర్మినల్ లో కనెక్ట్ అయినప్పుడు ఫస్ట్ యూజర్ నేమ్ తో కనెక్ట్ అవుతారు సో యూజర్ నేమ్ తో కనెక్ట్ అయినా సరే సో మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వమంటారా లేదంటారా అనేది ఇక్కడ ఆప్షన్ సో విచ్ మీన్స్ ఇట్స్ థర్డ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెకండ్ పార్ట్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సో ఎందుకంటే మనకి మెయిల్ ఓపెన్ చేసినా సరే సో పాస్వర్డ్ ఇచ్చినా సరే సో మనకి మొబైల్ కి అలర్ట్స్ వస్తుంది కదా సో ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ ఆస్కింగ్ సో ఇక్కడ మనకి పాస్ ఫ్రేజ్ ఇచ్చామంటే సో అక్కడ మనకి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ అయినట్టు సో వీ డోంట్ వాంట్ టు డూ దట్ నౌ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎస్ సో నౌ సేవ్ ది ఫైల్ సో ఐఎమ్ జస్ట్ సేవింగ్ ది సేమ్ ఫైల్ యాజ్ బ్యాచ్ 3 సో బెటర్ వీ కెన్ గివ్ దిస్ వన్ సో ఎందుకంటే సో బ్యాచ్ 3 పిఎం అండ్ పిపికి ఆల్సో బ్యాచ్ 3 సో ఫర్ సో అవాయిడింగ్ మిస్కమ్యూనికేషన్స్ సో ఎందుకంటే మనకి వేరే నేమ్స్ ఇస్తే సమ్ టైమ్స్ వీ విల్ మిస్టేకెన్ సో ఉచ్ కీ ఈస్ ఫర్ ఉచ్ పర్పస్ సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ అసైనింగ్ ద సేమ్ నేమ్ అండ్ ప్లీజ్ డోంట్ మెన్షన్ డాట్ ఫార్మాట్
So only assign the name. So I'm repeating, don't mention dot format. So dot format by default it is taken as PuTTY private key files, right? PPK is the this one, PuTTY private key files, PPK, right? Save this file. So after saving the file, you can close this PuTTY generator. So we have converted our PEM file to PPK format. So PuTTY gen is a tool which is used to convert your PEM file to PPK file. So PEM is privacy enhanced mail and PPK is PuTTY private key file. Got it? So now close this PuTTY generator. So I'm just closing this one. So after that, get back to your EC2 console. So in the previous tab, we have, right? So in the previous tab, we have our AWS EC2 operating system. So just get back to that console. Just get back to that EC2 console and copy the public IP address. So if you click on this option, so you will get the IP address. You will copy the IP address, or else you can select this one, just copy that IP address. Copy that IP address. And now open your PuTTY. So previously we have opened PuTTY, and this time, so we are about to connect our PuTTY. Click on PuTTY. So this is the PuTTY terminal. So as after connecting this PuTTY terminal, it looks like a command line. So command prompt in your Windows systems. So it looks like the same after connecting this PuTTY configuration. So here, so in the host name, so as the host name, as the IP address, so we have copied our IP address, right? Just paste that IP address as host name. Paste your IP address there. Paste your IP address there. And after that, so we need to upload our private key file. Right? So from the left side section, you will find SSH. So from the left side, you will find the SSH. Just click on plus symbol, elaborate the SSH. Elaborate the SSH. Just give me a second, guys. Sorry for the interruption. Yes, just click on SSH there, elaborate the SSH. So after elaborating, you can find AUTH, which is authentication. Click on AUTH. So do not click on plus symbol. In the SSH only, you need to elaborate. To elaborate, so you are clicking the plus symbol. So after that, just click on AUTH. Click on AUTH. So do not elaborate that AUTH. So when you click on this AUTH, so in the right side, you will get a browse option. In the right side, you will get a browse option. Just click on browse. Just click on browse. And now the PPK file we need to upload. So this is my PPK, right? Previously, we have downloaded PEM file only. So by using PuTTY generator, we have converted that file to PPK. PuTTY accepts only PPK files. Select this PPK and click on open.
click on open, and again click on open. So is it asking for confirmation? Yes, I want to connect, and just click on accept. Or in your systems, it is asking for yes or no. Just click on yes. Click on accept. So see, it is asking for login as. So we need to, which means, so up to now we have successfully launched our server, and we are successfully connected to that server also. So this is the command line interface. So as Linux operating system is the command line interface, so we are about to work on the command line interfaces through commands only. So here login as, so what is the username? So we didn't have we didn't create any users previously. So for that username and login as, so we have to give the username as Ubuntu UBUNTU. So let me change the default settings there. So if you right click this one, so you will find settings. So click on change settings and click on appearance, and I'm changing the font size. So I'm taking bold and 16 and okay. And if you want to change the colors, so I'm just changing the color as well and click on apply. So now it might be visible clearly. So here login as, so login as means, so username, so we need to connect to the username. So sometimes you got this time this error. So this is the error means, so your network problem, and one is your key problem. So I need to click on okay. So whenever your PuTTY got inactive state, so whenever your PuTTY got inactive state, just right click on top of the PuTTY and click on restart session. So again it is asking for login as, and type Ubuntu, and if you enter this one, so you are successfully connected to your server. So here this is the username, so that we have connected, and this is the IP address. So what is the IP address we have given to PuTTY? So this is the IP address, right? So this is the public IP address. So this is the public IP address, and we have connected with this IP address. So but after connecting to your IP PuTTY, so it's changed to private IP address. So this is the private IP address, and if you look at the private IP address, so this is the private IP address. So that is the private IP address. So from the starting, so initially it is connected with the public IP address, and after connecting with public IP address, it's got changed to private IP address. So why means, so this is the root mode, root user. So Ubuntu is the username, and from the username to, we have to change to the root username. Okay, so this is the operating system. So Ubuntu operating system we have launched. So from this Ubuntu operating system, or else from this command line interface, or else from this server, so we are about to work on Linux, basic Linux commands, and as well as shell scripting programming. Okay. So now, so if you want to note down the commands, you can note down, or better to note down in a Google Doc. So it is very useful for some time for you. So here, so clear I'm giving. So clear is a command, so which is used to clear your entire screen. So here I'm showing lot of data here. Okay, I'm entering my command under the bottom section. So I don't want this one. So I'm just want to clear all this data. So clear is the command to clear your screen.
So just type clear and hit enter. See, so your screen got clear. Fine. So are you able to follow? Can you respond in chat box? Am I clear up to now? Will you repeat how to name the login as? So login as means you need to give Ubuntu. Type Ubuntu there. Just give Ubuntu Linux login as UBUNTU. So that is the username for Ubuntu operating systems. So that is the default one. So inactive means just right click on top of the session, top of the putty. Just look at the screen. So in the top of the putty, just right click on your mouse, with your mouse. You will find restart session here. So my session was in active status. So that is why, so I'm not getting restart session here. So those who got inactive status, just right click on top of the putty and click on restart session. So you are able to connect your operating system. Fine. Anil Kumar, instance stopped. How to make instance state is running? So just select your instance. Just select your instance. So in the top of the page, you will find instance state. Just click on instance state and click on start instance. So you are able to start your instance. Fine. So we are practicing basic Linux commands. Okay. So clear is the first command I have executed. So now, so one more command is pwd. So can anyone tell what is pwd? So just basic commands we will go in this present working directory. In this session we will discuss about Linux commands, basic Linux commands. So if you know that basic commands, then only you are able to understand shell scripting, right? So pwd is nice. So pwd is a present working directory, and if you execute this one, so it shows your current directory. So slash home slash Ubuntu. So that is the directory we are working on. Ubuntu is a command which is used to display your present working directory. Slash home slash Ubuntu. So that is the present working directory we are working on. And if I want to see the files, what are the files inside my operating system. So what is that command? So anyone knows? LS. LS is the command which is used to display your files. And if you enter, so I'm not getting any files, which means, so I don't have any files inside my operating system. Fine. So if you have any files, so you will get all the files there. And next one, so ls, so we didn't see any files. So I want to create a one file here.
So how to create files in Linux? So can I get any responses from you? So how to create a file? Batch, nice. Create. So is that work? Will it work? Create the command. Is that a command or a statement? Will that work? So I didn't work on a create command. Okay, fine. So I will go with the cat command. So here cat is a command to create a file as well. So one is a cat command and another one is a touch command. So by using both commands, you can create files. So now I'm creating one file. So how to create file by using cat command? Cat space greater than and your file name. Sample file dot txt. I just want to create. And if you execute this one, so it is asking you to enter your file. So what is the content of your file? So I'm just giving the file as so hello. So welcome to online session. And enter. So now how to exit from this one? So I want to get from this one. So press Control C. So you will be out from your editing mode. Got this? So now try for ls command. So if you type ls, so there you will find your created file. So previously, so we didn't get any files. So now after creating file, so we got sample file dot txt. So now I want to see the content of this file. So I want to see this content of this file. So how to get that? How to get that file? So by using cat also, we can get the file. So cat space your file name. So here, so you can use tab key also. So cat, I'm typed. So half of my file name. Half of my file name I have typed. And if you press tab, so it will be auto-filled. Cat space sample file dot txt. And if you execute this one, so you will get the content of the file. To display the content of the file, so we are using cat command. Got it? So now I want to append extra data to my application or to my file. So this is the two lines only I am having. So I want to insert one more file. So how to insert one more file? So one more line. So any answers? Okay, fine. So cat space, so double greater than your file name. Sample file dot txt. If you give that name, so you are able to enter one more line. So welcome to online session. I'm assigning one more line. So first line is hello and second line is welcome to online session. And enter. Now how to exit from the editing mode? Control C. Now check for the data. So now check for the content. How to check? Cat space sample file dot txt. And if you execute this one, so you are able to see the third line as well.
So previously we got two lines only, and after giving this command double greater than, so you are able to insert one more line, and these are all the three lines we have executed. Got it? So now we will try with the touch command also, or else if you want to try, you can try. So I'm just creating one file with the touch command, touch file one. I'm just creating one file, right? So file one got created. So how should we know whether it is got created or not? So by using the ls command. See, so file one got created, and previously, so we got this one. Got it? So now I want to check the file permissions. So how to check the file permissions? So here I'm having two files, file one and sample file.txt. Okay. And I want to check the file permissions. I mean, what are the permissions that it is having? So is it a read permission only, or else write permission, or else execute permission? I want to check that. So by using ll command, you can check the permissions. If you give ll command, you can check the permissions. So see there. So these are all the hidden files. So what are the files that we have created? So file one is one, and sample file.txt is the second one. So for that two files, so what are the permissions it is taken? So these are the permissions. So the next session I will explain the permissions as well. So here, so hyphen is the file, and D is the directory or folder, and sometimes you will got F also. So that is the file. So that is the LL. And if you want to know more, so you can give help command. So or else if you type, so let me clear the screen first. So I'm just entering the clear, enter. So I want to use another command, ls hyphen a. If I give, so what it shows? So it shows as hidden files. So previously, if you type ls, so you get only the current files. So what are the files that you have created? So only that files you will get. And by using ls hyphen a, so you will get hidden files also. If you want to know more from this ls command, so just use the help command. So ls space hyphen hyphen help, if you give, so you will get ls options. See, so number of ls options. So by using hyphen a, so do not ignore entities starting with the dot. So all the files that is started, including including the dot, you will get all that. And if you type hyphen capital A, almost all, which means do not list implied this one. So you can try out these things. And if you type ls hyphen b, so it is escape, print style escapes for non-graphic characters. So you can try all of these things. So ls space, if you give this option, so you will get that particular command. So let me clear the screen again. Are you able to follow? So now I want to create more files. So how to create more files? So previously I have created one file. So that is a file one.
So I want to create a few more files. So how to create? Touch space, file one, space, file two, space, file three. So two files I want to create. Now execute this one. So is it executed? So touch file one, file two, file three. So now type ls. So whether it's got created or not. See, it is created. So file one and file two and file three. So those are the files that you created. So for three files, I have used this command. So now I want to create 10 more files. So how to create? So can anyone tell the answer? So I want to create a bunch of files. So I want to create 100 files at a time. So how to create? So Altaf asked me, if we create two different files, can we able to read all the data at a time? So you can use, you can try that cat command with and symbol. So try with and symbol. So give the file name. So suppose if you have the file name as file one and file two, you are having two files. So just type the command as cat space file one and cat space file one space and cat space file two. Just to try out this thing. So whatever the doubts you are getting, just keep a try on that. So how many errors that you got? So that much thing you can learn. So without errors, you can't get anything. So as part of Linux or Unix. Coding as well. So if you got more errors, you can learn more. So without errors or without queries, so you don't need to do on that. So I mean, so you can't learn more. So now what is my question? So I want to create a bunch of files. So here I have taken only three files. So now I want to create a bunch of files. So bunch of files means I have to, I want to create 100 files at a time. So how to create 100 files? So any answers from your end? Fine. So if you give touch space, file, and curly braces, and you can give the file types. So three files I have got already. So four. So up to 10 files I want to create and close that. So what is the type? So if you want to give the dot format, dot txt or dot something, so you can create. So I'm just giving .txt. So let us execute this one. Enter. So now check. So what that files are created or not. If you give ls, so there you will find. So up to file two, file three, file one, file two, file three are the previous ones. So now what we have given? File starting from four. 2 10. So 4 5 6 7 8 9 and 10. So in the same way you can create a bunch of files. Just keep a try on that. Okay. So we have created files now. So now I want to create folders also. So how to create folders? So folders in the sense directories. So directory and the folder are same. How to create a folder? Use the command as mkdir space sample one I am giving.
So that is the folder I'm taking. So or else, so folder one I'm giving. So now try to execute that one. Okay, so it's got executed. Now type ls, so whether it is got created or not. See, so folder got created. So mkdir is used to create directories as well as folders. So I mean directories or folders. Mkdir. So mk is nothing but making, dir is the directory. So make directory as name folder. So similarly, we can create more folders. Mkdir folder 2 space folder 3 execute. So now type ls. So there you can find three folders. Okay. So now I want to delete the files. So how to delete the files and how to delete the directory? How to delete the file? So I asked you about the file, so not directory. Yes, right. So rm space. So I want to delete file 10.txt. So I want to delete this file. So I want to delete file 10.txt. So rm is a command which is used to remove your file. Rm space file name. And execute. Now check ls. So it's got deleted. So up to 9 files only we got. Fine. And next I want to delete directory as well. So how to delete a directory? Rm dir space folder 3, I want to delete. Rmdir space file name. And execute. Now check for the files ls. So folder, so which file I have deleted? Folder 3. See, so previously I have folder 3, and this time, so I have deleted folder 3 as well. Understood. So similarly, so we can copy the data and we can move the data as well. So let me clear the screen. So clear is the command to clear your entire screen. Okay. Understood. So next I want to create, so what are the basic commands? So I want to know the date. So just type date. So you can find out the date as well. So Tuesday, May 18th and time. So this is the time of UTC June. Right? And if you want to look at the calendar, so you can use cal. Just simply cal if you give. So you can see the calendar. So May 2021, so May 21 and 18. Or else I want to use, so or I want to know the particular calendar, so particular date. So you can use the command, so cal space, so I want to know the month, so month name, so assign month, so which month you want to know, so that month, and year, so you want to know 2000 year, and if you enter, so you will get that particular month with year.
right? And if you give DF, so I want to check the disk usage. So I mean, what are the disks I'm having? If you give DF, so you will find disk sizes. Got it? And if you want to look at the manual of that calendar, you can use simply as man space cal. If you execute that one, you will get a manual of that calendar with the options. Or else if you can, if you want to use help option, you can also use help options. Cal space hyphen hyphen help if you give, so you will get all the help options. You will get the, all the options regarding the calendar. So next, so what is this asking for? Manual page, calendar, press H for help or Q for quit. So just press Q, so you will be out from your manual. That's right. So these are all the basic commands. So from the next session, we will start shell scripting. Any doubts? So please let me know any queries or any doubts. And one more thing is, so after using your application, after using your server, so just get back to your EC2 console. You need to stop the server. So or else your $100 of amount will be debited. So in previous ka workbench lo akada 100 credits unnai kada, so credits anevi debit ayipothayi. So ikkada server undi kada, so get back to your AWS console, select your server, go to instance state and stop the instance. So ikkada stop chesthe mi server stop ayipothundi. So in the next session we will start the session. సో లేదు ఇలా స్టార్ట్లోనే ఉంది అంటే సో యువర్ అమౌంట్ విల్ బి డెబిటెడ్ సో $100 అమౌంట్ వచ్చినాయి కదా మనకి AWS సర్వీసెస్ యూజ్ చేయడానికి సో దట్ అమౌంట్ విల్ బి డెబిటెడ్ సో బెటర్ స్టాప్ దిస్ వన్ జస్ట్ గెట్ బ్యాక్ టు యువర్ EC2 కన్సోల్ సెలెక్ట్ యువర్ సర్వర్ అండ్ గో టు ఇన్స్టెన్స్ స్టేట్ అండ్ స్టాప్ ఇన్స్టెన్స్ ఆస్కింగ్ ఫర్ స్టాప్ సో ఇఫ్ యూ స్టాప్ దిస్ వన్ so your server will be stopped or else so one more option is there terminate so if you terminate that one so entire your server will be terminated so you need to start from the starting step so choose AMI instance type instance details add storage so that is so terminate or terminate is nothing but deleting fine So thank you guys, thanks for your time.